अंगनवाड़ी वर्कर्स कनीस वेतन चेल्लिंचालंटू तूर्पु गोदावरी जिल्ला प्रतिपाडु नियोजकवर्गम रौतुलपूडि ग्रामंलो तहसीलदार कार्यालयं वद्द एपी अंगनवाड़ी वर्कर्स अंड हेल्पर्स आध्वर्यंलो निरसन चेपट्टारु। केंद्र प्रभुत्वं తిరస్కరించింది ఆశా వర్కర్లతో సర్వేలు వాక్సినేషన్ వంటి అదనపు డ్యూటీలు చేస్తున్నారు ఆశా వర్కర్లతో పాటు అంగన్వాడీ వర్కర్లు కూడా కోవిడ్ డ్యూటీలు చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ సరఫరా చేశారు ఆశా వర్కర్లను ఫ్రంట్ లైన్ వర్కర్ గా గుర్తించిన 50 లక్షల రూపాయల బీమా పథకం అమలు చేయలేదు ఆశా వర్కర్లకు ఇచ్చే అదనపు అలవెన్సులు 1000 రూపాయలు 2021 జనవరి తర్వాత ఆపేసింది అంగన్వాడీలను ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లుగానే గుర్తించలేదు ఉద్యోగులనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు కోవిడ్ బారిన పడి చనిపోయిన కార్మికులకు కనీసం వైఎస్ఆర్ బీమా పథకం కూడా అమలు చేయలేదు కేంద్రంలో మోడీ ప్రభుత్వం 21-22 బడ్జెట్లో వివిధ పథకాలకు కేటాయింపు తీవ్రంగా కోత పెట్టింది దీని ఫలితంగా స్కీమ్ వర్కర్లకు వేతనాలు కూడా సకాలానికి అందని పరిస్థితి ఏర్పడింది कंप्यूटर नमोद पेर तो लब्धिदार संख्य कोत पड़ती आरोग्य सर्वीस निर्णय नूत विद्या विधान प्रवेश अंगनवाडी एसर पेटी ईसीडीएस मध्याहन भोजन पथकों कॉर्पोरेट कंपनी प्रवेश कल मोडी प्रभुत्न मूड व्यवसाय चट प्रत्येक नित्यावसर सरकल चट सवरण वालसीडीएस मध्याहन भोजन पथकाल मुफे ऐरपड़ी पेदक विद्यार्थुक पोषकाहार अंदक బ్యాంకులు బీమా విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేశకరణ విరమణ కోసం మూడు వ్యవసాయ చట్టాలు మరియు నాలుగు లేబర్ కోడ్లు రద్దు కోసం జరిగే ఉద్యమంలో కూడా భాగస్వాములు కావాలని కోరుచున్నాము ప్రభుత్వ పథకాలను ప్రైవేటీకరణను కాపాడుకోవాలి మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వ పథకంలో పనిచేసే వారందరినీ వర్కర్లుగా గుర్తించి నెలకు 21000 రూపాయల కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ సదుపాయాలు కల్పించాలి నెక్స్ట్ స్కీమ్లన్నిటినీ సంస్థాగతం చేసి స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజేషన్ చేయాలి కోవిడ్ బారిన పడి మరణించిన స్కీమ్ వర్కర్లకు 50 లక్షల బీమా పథకం అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లందరికీ రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలు మరియు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలి కోవిడ్ డ్యూటీలు స్కీమ్ చేస్తున్న స్కీమ్ వర్కర్లకు నెలకు 10000 రూపాయల అదనపు వేతనం ఇవ్వాలి పోషణ రేఖర్ పోషణ వాటికలను రద్దు చేయాలి ప్రాథమిక ఆరోగ్య విద్య పోషకాహార సర్వీసుల ప్రవేశికలను విరమించాలి నూతన విద్యా విధానం రద్దు చేయాలి సార్వత్రిక ఆరోగ్య రక్షణ కోసం హక్కు కోసం రక్షణ చేయాలి స్థూల జాతీయ ఉత్పత్తిలో 3% ఆరోగ్యానికి 6% విద్యకు ఖర్చు పెట్టాలి ఇందుకు